వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో అనంతపురం నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. బల్లారి బైపాస్ నుండి పంగల్ రోడ్డు వరకు జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వంకర టింకరగా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారని, వాళ్ళ ఆలోచనలకే వంకర టింకరగా ఉన్నాయని అన్నారు. బుధవారం ఉదయం నగరంలోని 10వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రజలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గంలో 3.5 ఏళ్లుగా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు ఇతర ఏ నియోజకవర్గంలో జరగని విధంగా చేపట్టామన్నారు. టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు కాలక్షేపం మాత్రమే చేశారని, 5 ఏళ్లు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. డ్రైనేజీలు, కాలువ నిర్మాణం గురించి పట్టించుకోలేదని, మురికివాడలను పూర్తిగా విస్మరించారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు ముమ్మరం చేసినట్లు తెలిపారు. 90 కోట్లతో తడకలేరువు నుండి గుత్తి రోడ్డులోని కనకదాస విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేశామన్నారు. తాను ఎంపీగా ప్రస్తుత అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మున్సిపల్ కమిషనర్గా ఉన్న సమయంలో ప్రస్తుతమున్న ఎన్టీఆర్ మార్గు పనులు ప్రారంభిస్తే 5 ఏళ్ల టీడీపీ హయాంలో కేవలం ఎన్టీఆర్ మార్గు పని పేరు మాత్రమే పెట్టుకున్నారని అన్నారు. పైగా రోడ్డు పనులు జరగకుండా మట్టి దిబ్బలు వేసిన చరిత్ర అప్పటి పాలకులదని విమర్శించారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3.5 సంవత్సరాలు కావచ్చు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి అనేది కూడా ఏ నియోజకవర్గంలో చేయలేనంత విధంగా కూడా చేశాం. గత పాలకులు 5 సంవత్సరాలు కూడా ఆనాడు అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు కేవలం కాలక్షేపం మాత్రం చేశారు, మాటలతో మాత్రమే సరిపెట్టారు. కానీ అనంతపురంలో ఎక్కడ కానీ అభివృద్ధి కానీ, ముఖ్యంగా డ్రైనేజెస్, మురికి కాలువలు కానీ రోడ్లు కానీ వేయని పాపాన్ని కూడా పోయలేదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చేసి నేను ఈరోజు పాతూరులోనే తిరుగుతూ ఉన్నాను. ఒక 10వ డివిజన్లో అనుకున్నాను, 10-9 డివిజన్లో తిరుగుతున్నాను. అత్యంత మురికి వాడలు ఇవన్నీ కూడా. అక్కడ కూడా ఎవరు కానీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. ఇక్కడే కూత వేసే దూరంలోనే గుత్తి రోడ్డు చూడండి, ఈరోజు ఎలా వేసామో. దాదాపుగా 90 కోట్ల రూపాయలతో తడకలేరు బ్రిడ్జ్ దగ్గర నుంచి రాణి నగర్ ఏమి కనకదాస విగ్రహం వరకు కూడా ఎలా రోడ్డు వేసామో గుర్తు చూడండి. ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ కేవలం రోడ్డు మాత్రం వాళ్ళు ఎన్టీఆర్ మార్గ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజే మేము అధికారంలో ఉన్నప్పుడే, నేను పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, ఇక్కడ కమిషనర్ రంగయ్య గారు, ఇప్పటి పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆ రోడ్డును ఫామ్ చేశాం. 5 సంవత్సరాలు కాలయాపం చేశారు, మాటలకే పరిమితమైనారు. పేరు మాత్రం పెట్టుకున్నారు తప్ప రోడ్డు వేయలేని లేదు. రోడ్డు వేయకపోతే వేయకపోయారు, మట్టి దిబ్బలు కూడా విడిచిపెట్టి రోడ్డే లేకోకుండా చేసిన వైనం ఆ రోజు కూడా, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా. కానీ ఈరోజు ఎలా ఉందో, ఎంత అందంగా ఎంత చక్కగా కూడా తీర్చిదిద్దబడినామో ఈరోజు చూడని చెప్పండి. ఇదే కాదు, కమలానగర్లో కావచ్చు, రామచంద్ర నగర్లో కానీ, ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్, థర్డ్ రోడ్లో కానీ, అలాగే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ, హౌసింగ్ బోర్డు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు కానీ, అనేక రోడ్లు కూడా ఈరోజు వేయడం జరిగింది. ఇంత 300 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు బళ్ళారి బైపాస్ నుంచి కూడా టవర్ క్లాక్ మీదుగా, సప్తగిరి మీదుగా కూడా, సూర్యనగర్ మీదుగా, అక్కడ రాప్తాడు పంగల రోడ్డు వరకు కూడా దాదాపుగా 9 కిలోమీటర్లు కూడా మేము రోడ్డును కూడా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. కానీ ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు, కేవలం ఏం చేశాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం ఎక్కడ కానీ ఎవరు కానీ వేయలేదు. కానీ ఈరోజు ఒక అసూయతో ఈరోజు అనంతపురంలో కూడా వాళ్ళు చేయకపోయి మేము ఇటు చేస్తామంటే కేవలం ఈరోజు ఏదో రకంగా కూడా సాకులు పెట్టేసి ఈరోజు చేస్తున్నారు. వంకర టింకర్ అని వక్ర భాషలు చెప్తున్నారు, వాళ్ళ ఆలోచనలో వంకర టింకర ఉండొచ్చు. కానీ ఈరోజు మేము మనస్ఫూర్తిగా మేము చేస్తున్నాం, తప్పకుండా కూడా చేస్తాం. ఎవరు ఎంత కుయుక్తులు చేసినా, కుట్రలు చేసినా, గతంలో మాదిరి మేమంతా కాదు, ఐకమత్యంగా కూడా చేసుకొని ఈ రోడ్లను చేసి అంతో ఇంతో కూడా జనానికి చూపించిపోతాం. అది మా బాధ్యత కూడా. ఇంత కూడా
అందుకోసమే వారు చేయకపోతరి చేసేటి వాళ్ళని కూడా చేయనియండి అవకాశం ఇయండి చేయిపించే దానికి అడ్డం పడొద్దని నేను కూడా నేను కోరుతాను జై జగ